190వ జయంతి వేడుకలు పెందుర్తి మండలం చినముష్టివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రగతి శ్రీరా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఉత్తరాంధ్ర దళిత విముక్తి సంఘ నాయకులు సుర్లా వెంకటరమణ, నాస్తిక సమాజ నాయకుడు సారయ్య మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మురికివాడ నివాస సంక్షేమ సంఘం నాయకులు రవి, అప్పారావు, మహిళా సంఘం నాయకురాలు ఇందిర, రూప, గీత, సన్యాసమ్మ, బాలనాగమ్మ, వరలక్ష్మి, ఎరుకలమ్మ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఎవరో చెప్పేటువంటి మాటలు మీరు నమ్మకూడదని చెప్పాడు. అందుకనే తెలివి బుద్ధి జ్ఞానం కావాలి, హేతు జ్ఞానం కావాలి అన్నారు. అందుకని ఒక కవి చెప్తాడు, ప్రశ్న తోడబుట్టు పరణతే జ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థ గంభురా, నవయుగాల మాట నార్ల మాట అన్నారు. మీరు ప్రశ్నించుకోవాలి ప్రతిదాన్ని కూడా. ప్రశ్నించుకోవడం వల్ల మనం విజ్ఞానవంతులు అవుతాం. మట్టి బొమ్మల చుట్టూ తిరగడం కాదన్నాడు ఆయన. వేమన 16వ శత మహిళలు కూడా ఉండాలని చెప్పి నిలబడి ఆ చదువు చెప్పిన మహాతల్లి. కాబట్టి ఆమె ఇవాళ ఆదర్శంగా ఈ సమాజానికి నిలబడ్డది. అదే విధంగా అదే కాకుండా అనేక అనేక అంశాలు సత్యశోధక సమాజాన్ని స్థాపిస్తే ఆ స్థాపించిన అనేక ఆదర్శమైన భావాల్ని సమాజంలో ప్రచారం చేయడానికి తన వంతు కృషి చేసిన మహిళ తొలి ఉపాధ్యాయురాలుగా మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆనాడు ఎవరైనా భర్త చనిపోతే తీసుకెళ్లి భార్య అని చిత్రులో అంటే తగలబెట్టేవారు. అదే విధంగా సమాజంలో ప్రచారం చేయడం కోసం సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. బ్రాహ్మణులని పెళ్లిళ్ళు చేశారు, మంత్రాలని పెళ్లిళ్ళు చేశారు. చావు కర్మలు చేయాల్సిన అవసరం లేదన్నాడు. పెళ్లిళ్లలో బ్రాహ్మణులు మంత్రాలు అసలు అక్కర్లేదన్నాడు. మీరు మీకు దోచిన విధంగా మీరు మీ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పారు. కుల వ్యవస్థ పూర్తిగా తప్పని చెప్పాడు. కాబట్టి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరు విద్యావంతులుగా ఎదగాలి, సమాజం గొప్పగా ఎదగాలి అంటే మనం జీవిస్తే మట్టి బొమ్మకి 50 ఎకరాలమ్మా. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు పోరాటాలు చేశారు. ఇండ్లు వాకిలంటి పొలములను కానుకలిచ్చే ప్రభుత్వాలను ఏమని కీర్తించన్నారు.